हेलो अंडी हाय वेलकम टू माय चैनल स्मार्ट आर्ट एंड डाई क्राफ्ट्स एला उन्नारू बागुन्नारा नेनु चाला बागुन्नानंडि मुंदुगा मीकु चाला थैंक्स अंडी पिलवगाने ई चैनल कि वच्चि चूस्तुन्नंदुकु दानिकि मुंदैते मनं डिजाइन चूद्दामु दानिकि कावाल्सिन मटेरियल वच्चेसि बीड्स अंडी इंदाक आ वीडियोलो तीसुकुन्न बीड्स अंडी जीरो साइज वस्तुंदि अलागे इवि राइस बीड्स इंका फ्लवर् क्याप ओकटि इंका रिंग అంటే దీని వరకు మాత్రమే ఒక లట్కనికి కావాల్సింది అన్నమాట ఇది అలాగే కొన్ని గోల్డెన్ బీడ్స్ ఇంకా ఒక చిన్న ఫ్లవర్ క్యాప్ ఇంకా ఇలా టాజిల్స్ రెడీ చేసి పెట్టుకుందాం దానికి ముందుగా మనము థ్రెడ్ తీసుకోండి సిల్క్ థ్రెడ్ తీసుకొని ఇలా ఒకటే దారాన్ని ఇలా నీడిల్లో కుచ్చండి కుచ్చేసిన తర్వాత బీడ్స్ అన్ని కూడా అన్నీ అంటే ఒక 30 తీసుకోండి చాలు ఒక 30 బీడ్స్ తీసుకోండి ఇది నేను లాస్ట్ వీడియోస్ లోనే ఇలా చుట్టడం చూపించాను కాకపోతే ఇప్పుడు కొత్తగా వస్తున్నారు కదా ఛానల్ కి వాళ్ళ కోసం అన్నమాట వద్దు అనుకున్నాను కానీ మళ్ళీ అనిపిస్తుంది ఏమో ఎవరైనా కొత్తగా వచ్చి చూస్తే వాళ్ళకి అర్థం కావాలి కదా అర్థం కాకపోతే ఎలా అనేసి మళ్ళీ చేశాను చేస్తున్నాను ఒక 30 బీడ్స్ తీసుకున్న తర్వాత ఇలా థ్రెడ్ తీసి పక్కకు పెట్టేసుకోండి నీడిల్ తీసి దీనిని మనకు కావాల్సిన సైజులో చుట్టుకోండి ఇక్కడనే మనకి సైజెస్ వస్తాయి మామూలుగా అయితే కార్డ్ బోర్డ్ కు చుట్టుకుంటారు కానీ నేను ఇలానే చేస్తూ ఉంటారన్నమాట ఎక్కడ చూసినా కూడా నేను ఎక్కడ కార్డ్ బోర్డ్ కానివ్వండి స్కేల్ కానివ్వండి అంటే ఇలా చుట్టుకోవడానికి నేను ఏది యూజ్ చేయలేదు ఓన్లీ హ్యాండ్ మాత్రమే యూజ్ చేస్తూ ఉంటాను అదైతేనే మనకి సూపర్ మెజర్మెంట్ అబ్బా ఈ మధ్యలో 2 ఫింగర్స్ కు చుట్టండి సరిపోతుంది ఇలా పట్టుకోండి ఫస్ట్ దాన్ని పట్టుకొని ఒక 10 రౌండ్స్ కొంచెం చుట్టుకోండి ఎందుకంటే మనకి ఇక్కడ స్టిఫ్ రావడం కోసం అన్నమాట ఫస్ట్ స్టార్టింగ్ ఒక మెలక దగ్గర నుంచి మనం బీడ్స్ తీసుకొని స్టార్ట్ చేసినాము అంటే అది ఊడిపోతూ ఉంటుంది అందుకోసం అనేసి అలా జరగకుండా ఒక 10 రౌండ్లు అలా చుట్టు పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత బీడ్స్ అన్ని కూడా ఇలా చేతిలోకి తీసుకోండి అన్ని కాకపోయినా కొన్నైనా కూడా ఓకే ఇలా చేతిలోకి తీసుకొని ఒక్కొక్కటి వదులుతూ చుట్టండి అంటే ఇప్పుడు మనము ఎన్ని తీసుకుంటున్నాం 30 తీసుకుంటున్నాం కదా కౌంట్ చేసే పని ఉండదు ఇంకా ఇలా చుట్టేసుకోవడమే ఫాస్ట్ ఫాస్ట్గా కౌంటింగ్తో అవసరం లేదు కదా ఎలాగో మనం 30 తీసుకుంటాం కదా ఇంకా కౌంటింగ్తో పని ఏముంది కదా అందుకోసం అనేసి ఇలా ఒక 30 బీడ్స్ తీసుకోండి తీసుకొని 30 రౌండ్స్ కౌంట్ చేసి చుట్టేసేయండి చాలా సింపుల్ అండి ఈజీ ఇంకా లట్కన చాలా బాగుంటుంది హెవీగా హెవీ అంటే మోయలేనంత హెవీ అయితే కాదు సింపులే చూడడానికి అలా అనిపిస్తుంది గ్రాండ్గా అలా కనిపిస్తూ ఉంటుంది అంతే ఇలా చుట్టుకున్న తర్వాత ఇలా పక్కకు తీసేయండి తీసేసి ఈ ఎక్స్ట్రా ఉన్న దారాన్ని కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత కొంచెం హోల్ ఉండేలాగా దీన్ని ఇలా పట్టుకోండి ఇలా పట్టుకొని మనం కాటన్ థ్రెడ్ తీసుకున్నాం కదా అక్కడ కుచ్చేసేయండి మూడు వేసేసుకోండి చూసుకొని కుచ్చండి దారాలు మూడు పడతాయి చిక్కుబడిపోతాయి ఇలా మూడు వేసేసుకుంటే సరిపోతుంది ఇలా ఒకదానికి మూడు వేసేసాం కదా ఇంకొక 2 తీసుకోండి సరిపోతాయి ఒక 2 తీసుకొని ఈ 2 ఈ మూడింటిని కలిపి ఇలా ఒకసారి కట్టండి కలిపేసి ఓకేనా ఇలా కట్టేసి పక్కకు పెట్టేసేయండి కట్ చేసిన తర్వాత పక్కన పెట్టేసేయండి తర్వాత చూద్దాం అలా కట్టిన తర్వాత పక్కన పెట్టేశారు కదా రింగ్ తీసుకోండి ఇప్పుడు రింగ్ తీసుకొని
సిల్క్ థ్రెడ్ వచ్చేసి ఈసారి నేను 10 స్టాండ్స్ తీసుకున్నాను అంటే అటువైపు 10 ఇటువైపు 10 టోటల్ వచ్చేసి 20 వస్తాయి అన్నమాట 20 తీసుకున్నాను ఎందుకంటే మనము లట్కం చేసుకుంటున్నాం కదా అంటే అది కొంచెం థిక్గా ఉండాలి గ్రాండ్ ఉండాలి కదా అందుకోసం అనేసి నేను 20 తీసుకున్నాను అదైతే మనకి మందంగా వస్తుంది కొంచెం చూడడానికి కూడా మంచి కనబడుతుంది అన్నమాట అందుకని నేను 20 తీసుకున్నాను ఈ రింగ్ తీసుకోండి రింగ్ తీసుకొని ఎక్కడ ముడేస్తారంటే మనకి హోల్స్ ఉంటాయి కదా రింగ్ కి ఆ హోల్స్ ని మీరు గుర్తు పెట్టుకునేలాగున మీరు ముడివేసుకోండి ఎందుకంటే మనం నెక్స్ట్ ఈ మధ్యలోకి వెళ్లి బీడ్ తీయాలి తీయాలి అన్నప్పుడు మనకి ఈ హోల్స్ ఎక్కడ ఉన్నాయో తెలియాలి అందుకోసం అనేసి ఆ హోల్స్ ఎక్కడ ఉన్నాయో మీరు ఐడెంటిఫై చేయగలిగేలాగున మీరు దానికి ముడివేసుకోండి నేనైతే ఏం చేస్తానంటే ఇలా హోల్ ఉంది కదా దాని పక్కకి ఇలా ముడివేస్తా కొంచెం పక్కకి ఇలా ముడివేసి గట్టిగా ఇలా ముడివేసి వదిలేస్తా ఇంకా దారాలు కట్ చేయకండి అలాగే ఉంచుకోండి మనకి ఇక్కడ హోల్ అనేది ఎటువైపు ఉన్నదో మనకి కన్ఫర్మ్ గా తెలియాలన్నమాట ఇక్కడ ఉంది కదా హోల్ ఆ హోల్ అలాగే కనబడనివ్వండి తర్వాత దాన్ని పూర్తి చేద్దాం ఇప్పుడు నీడిల్ తీసుకొని ఈ సర్కిల్ లోపల నుంచి తీయండి ఇలా సర్కిల్ లోపల నుంచి తీయండి తీసి కొంచెం అలా సరి చేస్తూ చేయండి ఇలా ఈ ప్రాసెస్ అందరికీ తెలుసు కదా ఫాస్ట్ ఫాస్ట్ గా చేసేసుకోండి చాలా మంది పాస్ పెట్టి చేసుకుంటున్నామని చెప్తున్నారు చాలా థాంక్స్ అండి ఇలా సరి చేసుకుంటూ ఫాస్ట్ ఫాస్ట్ గా చేసేసుకుందాం టైట్ రావడం కోసం ఇలా ఇలా సరి చేస్తూ ఉండండి లేకపోతే టైట్ రాదు లూజ్ లూజ్గా వస్తుంది నీట్ వర్క్ కూడా అనిపించదు అన్నమాట మనం ఏ డిజైన్ చేసినా కూడా మనకి వర్క్ ఇంపార్టెంట్ ఫస్ట్ డిజైన్ ఎలా ఉంది ఏంటి అన్నది సెకండ్ థింగ్ ఇది వచ్చేసి ఫస్ట్ మనకి నీట్గా ఉందా లేదా చూడడానికి లుక్ ఎలా ఉంది అనేది చెక్ చేసుకుంటారు కదా అందుకోసం అనేసి మనం ఎప్పుడైనా సరే నీట్గా వచ్చేలాగిన చేయాలి డిజైన్ సరే ఇదైతే ఇదంతా కట్టేసేయండి ఇలా ఇలా చుట్టాం కదా అయితే ఇందాక నేను ఈ థ్రెడ్స్ ఇలా వదిలేసేయండి అని చెప్పాను కదా అవి ఇలా ముందుకు పెట్టుకోండి ఇలా ముందుకు పెట్టుకొని ఆ థ్రెడ్ మీదకి వెళ్ళి మనము ఇది కట్టుకుంటూ వద్దాం ఎందుకంటే ఇప్పుడు మనం దాన్ని అక్కడ కట్ చేసామనుకోండి అక్కడ గమ్ము పెట్టాల్సి ఉంటుంది ఓకే గమ్ము కానీ అతుక్కోకపోతే ఊడొస్తుంది కదా అతుక్కుంటుందిలే అతుక్కోకుండా అయితే ఉండదు స్టిక్ అవుతుంది కాకపోతే అక్కడ కుప్పలాగా వస్తుంది అన్నమాట మనం ఎట్లయినా సరే ఇప్పుడు అది ఒక ముడి మళ్ళీ ఇది వేయాలి కదా ఇది ఒక ముడి అన్నీ ఇక్కడే అవుతాయి కదా ఒక కుప్పలాగా వస్తుంది అందుకోసం అనేసి దాన్ని ముడి వేయకుండా అలా థ్రెడ్ లోపలికి పెట్టేసామనుకోండి మనము ఇదొక్కటి ముడి వేసుకున్నా కూడా సరిపోద్ది అక్కడ ఇది ముడి వేయడానికి మాత్రమే ప్లేస్ ఉంటుందన్నమాట అంతే అండి అయిపోయింది సింపుల్ కదా ఇలా వచ్చేసిన తర్వాత కట్ చేయండి
ఇలా అయిపోయిన తర్వాత దీని పని ఇటువైపు ఇటువైపు చూసి ఈక్వల్గా లైన్గా ఉండే దగ్గర చూసుకొని కాటన్ థ్రెడ్ తీసుకొని కుట్టండి. ఏది ఇందాక మనం శారీకి కుట్టాం కదా, శారీ కుచ్చు అలాగన బీడ్స్ తీసుకొని కుట్టేసేయండి. ఫస్ట్ స్టెప్ అయితే కుట్టండి ఫాస్ట్ ఫాస్ట్గా, నేను మీకు సెకండ్ స్టెప్ చూపిస్తాను. దీనికి మనం గ్యాప్ ఇచ్చే పని లేదండి, స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అంటే ఇక్కడ మెలకలు ఉన్నాయి కదా, వన్ మెలకకి ఇలా ఇక్కడ నీడిలు ఇక్కడ నీడిలు ఇక్కడ నీడిలు అలా ఇచ్చుకుంటూ వెళ్ళిపోవచ్చు. దీనికి గ్యాప్ ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. దీనికి ఎందుకంటే గ్యాప్ ఇవ్వండి, ఇది ఆల్రెడీ మనం పెద్దగా కుట్టేసాం కదా, ఇంకా గ్యాప్తో పని ఏముంది, ఆల్రెడీ మనకు అక్కడ గ్యాప్ వచ్చేసింది. అందుకని మనము ప్రత్యేకంగా దానికి గ్యాప్ ఇచ్చే అవసరం ఏం లేదు, ఇలా చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఈజీగా. ఇలా మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాం కదా, సేమ్ ఇటువైపు కూడా ఇలా ఈక్వల్గా వచ్చేలాగా చేయాలన్నమాట. చేస్తూ ఉండండి, చూపిస్తా. ఇలా వచ్చింది కదా, చూసేసారా ఇలా వచ్చింది. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే, ఈ ఇటువైపు తిప్పుకుంటున్నా నేను మీకోసం, ఫస్ట్ బీడ్లోకి నీడిల్ తీయండి. ఇలా ఫస్ట్ బీడ్లోకి నీడిల్ తీశారు కదా, తీసిన తర్వాత త్రీ బీడ్స్ తీసుకోండి. తీసుకొని మనకి థ్రెడ్ ఇటు సైడ్ నుంచి వచ్చింది కదా, మనం నీడిల్ ఆపోజిట్ సైడ్లో పెట్టాలి. ఇలా ట్రయాంగిల్ షేప్ వచ్చేటప్పటికి మీరు ఇలా లాగి పెట్టుకోండి, ఇలా వస్తుంది. ఇప్పుడు ఇలా వచ్చింది కదా, మీకు క్లియర్గానే కనిపిస్తుంది కదా. ఇప్పుడు నీడిల్ని ఈ బిల్లోకి తీయాలి, ఫస్ట్ బిల్లోకి, ఫస్ట్ కాదు సెకండ్. ఇలా ఈ లైన్ ఇక ఈజీగా చెప్పాలంటే ఇదంతా ఒక లైన్, ఇది ఫస్ట్ లైన్ ఓకేనా. ఇలా మధ్యలో టూ బీడ్స్ ఉన్నాయి చూసారా, అది సెకండ్ లైన్, ఇది థర్డ్ లైన్, అలా లెక్క పెట్టుకోండి. ఇప్పుడు సెకండ్ లైన్లో మనం ఒక నీడిల్ బీడ్కి తీసాం కదా, ఇప్పుడు ఇంకొక టూ బీడ్స్ తీసుకోండి. తీసుకొని ఈ ఫస్ట్ లైన్లో ఓ బీడ్ ఉంది కదా, దాని లోపలికి తీయండి. ఇప్పుడు సెకండ్ లైన్లోని బీడ్కి, ఇప్పుడు థర్డ్ లైన్లోని బీడ్, మళ్ళీ సెకండ్ లైన్ బీడ్, ఫస్ట్ లైన్ బీడ్. ఇప్పుడు ఇంకొక టూ బీడ్స్ తీసుకోండి. తీసుకొని సెకండ్ లైన్లో బీడ్కి కూర్చండి. తర్వాత ఫస్ట్ లైన్ బీడ్ తీయండి, సెకండ్ లైన్లోని బీడ్కి రండి. అలా వచ్చిన తర్వాత ఇంకొక టూ తీసుకోండి. నేను ఇప్పటి వరకు చేసిన బీడ్స్ వర్క్ ఉన్నాయి చూసారా, సేమ్ ఇలానే చేశాను, అవి కూడా ఇంతే వీటిలాగానే. రెగ్యులర్గా నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకైతే ఇప్పటికీ అర్థమై ఉంటుందండి, ఖచ్చితంగా నేను బీడ్స్ వర్క్ చాలా చేశాను, వాటిల్లోనే ఈ స్టెప్ కూడా ఉంటుంది. టూ బీడ్స్ తీసుకొని ఇలా కూర్చండి. చాలా ఈజీ అండి, ఇది ఏమంత కష్టమేం కాదు. చాలామందికి ఆ డిజైన్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ ఆ బీడ్స్ ఎలా కుట్టారో ఏంటో అన్నది ఐడియా రాదు కదా, అందుకోసం అనేసి ఇవాళ నేను అది చేశాను, చెప్తున్నాను కూడా. మీరు కూడా ట్రై చేయండి, చాలా మంచిగా ఉంటుంది. నేనైతే హ్యాంగింగ్స్కి ఇలా చేశాను, అయితే శారీ కుచ్చు కూడా చేశాను. అది వచ్చేసి స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్లో ఉంటుందండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఒకవేళ మీరు కొత్త వాళ్ళు అయితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. టూ ఛానల్స్, స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్ అండ్ స్మార్ట్ ఆర్ట్ క్రాఫ్ట్స్.
ఇంతే అండి. ఇంకా ఈ వన్ స్టెప్నే మనము బీడ్స్ అయిపోయే వరకు చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా రెడీ అవుతుంది రింగ్, ఓకేనా? ఇలా రెడీ అయిన తర్వాత ఇక్కడ మూడు వేసేసేయండి. ఏదైనా బీడ్స్ మధ్యలోకి వెళ్ళి మూడు వేసి అదే బీడ్స్ మధ్యలో నుంచి నీడిల్ తీసి మెల్లగా కట్ చేసేసుకోండి. అంతే, రింగ్ రెడీ. దీనికి మధ్యలో మనం హోల్ వదిలిపెట్టుకున్నాం కదా, గుర్తుందా? ఆ హోల్లో నుంచి ఇది తీయాలి. ఇది తీసిన తర్వాత ఈ క్యాప్ పెట్టేసుకున్నాం. క్యాప్ పెట్టుకొని బీడ్స్ ఎక్కించుకోవడమే. ఇంకా ఒక ఫోర్ బీడ్స్ ఇవి తీసుకోండి. ఫోర్ బీడ్స్ ఇవి తీసుకున్న తర్వాత ఈ స్మాల్ బీడ్స్ ఉన్నాయి కదా, ఇవి ఒక 10 వరకు తీసుకోండి. 5, 6, 9, 10 ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ మనం టాజల్స్ చేసి పెట్టుకున్నాం కదా, దానికి ఇలా మధ్యలో ఉండేటట్టు చూడండి. ఈ టాజల్స్ అనేవి ఇలా మధ్యలో ఉండేటట్టు చూడండి, ఎందుకంటే మనం దీని మధ్యలో నుంచి తీసినాం కదా, అది మనకి కనిపించకుండా ఉండేలాగన దీని మధ్యలో నుంచి తీసి ఇక్కడ కట్టేసేయండి. కొంచెం ఒక 2-3 సార్లు అటువైపు ఇటువైపు తిప్పి ముడేస్తే సరిపోతుందండి. హెవీగా ఏం అక్కర్లేదు. అంతే, ఇలా వేసిన తర్వాత ఫ్లవర్ క్యాప్ తీసుకున్నాం కదా ఒకటి చిన్నది, అది తీసుకోండి. అంతే, ఇలా వచ్చిన తర్వాత రింగ్ తీసుకొని మూడు వేసేయండి. మీకు వీలుండి కుదిరితే కనుక ఈ రింగ్ కూడా థ్రెడ్ చుట్టేసుకోండి. నేనైతే చుట్టలేదు, మీకు ఐడియా చెప్తున్నా అంతే. చాలా ఈజీ కదండి. ఇంకా కొత్తగా ఉండే డిజైన్స్ కూడా ట్రై చేయండి మీరు. కొత్తగా ఉన్నా కూడా డిఫరెంట్గా ఉన్నా కూడా చాలా బాగుంటుంది వేసుకుంటుంటే. బ్లౌజ్ హ్యాంగింగ్సే కాదండి, లెహంగాకు కూడా పెట్టుకోవచ్చు. ఇంకా శారీకి కుచ్చుల దగ్గర పెట్టుకోవచ్చు కదా. ఇలా ఎలా అయినా ఎక్కడైనా సరే యూజ్ చేస్తే చాలా గ్రాండ్గా ఉంటుంది లుక్ అనేది. ఇలా ముడి వేసిన తర్వాత ఇలా బీడ్ లోపల నుంచి వెనక్కి తీసి కట్ చేసేయండి. అంతే అండి, చాలా ఈజీ కదా డిజైన్. ఈ డిజైన్ వచ్చేసి ఇలా ఉందండి. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా నా ఛానల్కి ఎవరన్నా వచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఛానల్ నేమ్ వచ్చేసి స్మార్ట్ ఆర్ట్ అండ్ డైక్రాఫ్ట్స్ అండి. ఆ ఛానల్లోని స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ అనే ఛానల్లోని
ఒక వీడియో అప్లోడ్ చేశాను. అది సారీ కుచ్చు వచ్చి అది వచ్చేసి ఇలా ఉంటుందండి వర్క్. మీరు ఒకసారి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, అంటే కొత్తగా వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళకి ఈజీగా ఉండేలాగా క్రోచెట్ వర్క్ అనేది ఈజీగా ఉండేలాగా కొంచెం ట్రై చేసి చేశాను. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చూసి నాకు ఫీడ్బ్యాక్ పంపించండి. అంతే అండి. థ్యాంక్ యూ సో మచ్, చెప్పగానే వచ్చి నా ఛానల్ చూసి నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు. చాలా బాగుంటాయండి వర్క్, మీరు కూడా ట్రై చేయండి.